Hi, hello, namaste. Welcome back to my channel, Princess Rao's Chitka. So, irozu vachesi nenu chese recipe enti ante gori chikkulato karam. So, ee recipe entha mandiki telusu anedi na comment section lo comment cheseyandi. Idu vachesi ma mom chesedanamata. So, adi meeto share cheskundan cheppi nenu kuda meeku chesi chupistanu. This is my special delicious my mother's dish. So, దీనికి కావాలి మనకి ఫస్ట్ గోరుచిక్కుడుగాయలు. సో గోరుచిక్కుడుగాయలు మనం అలా కట్ చేసేసుకుని ఒక్కసారి అలా బాయిల్ చేసేసుకోవాలన్నమాట. ఎక్కువ బాయిల్ చేసుకోకూడదు, జస్ట్ అలా కొంచెం ఒక్క ఏమంటారు ఒక కొంచెం మరీ బాయిల్ కాకుండా మరీ అలా అవ్వకుండా కొంచెం అలా చేసేసుకుని ఒక పొంగు వచ్చేదాకా అలా పెట్టేసుకుని తీసుకోవాలి. దీనికి ఇప్పుడు మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ వచ్చేసి ధనియాలు అండ్ ఎండి కొబ్బరి అండ్ పచ్చిశనగపప్పు అండ్ ఇది ఇదేంటి దాల్ జీలకర్ర అండ్ ఎండిమిరపకాయలు. ఎండిమిరపకాయలు మాత్రం మీరు మీ టేస్ట్ కారానికి తగ్గట్టు తీసుకోండి. అండ్ చింతపండు, ఒక స్మాల్ లెమన్ సైజ్ చింతపండు కొంచెం చాలండి. సో ఇంగ్రీడియంట్స్ అన్నీ ఒకసారి చూసేసుకోండి. అది నెక్స్ట్ మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఇప్పుడు ప్రాసెస్లోకి ఫస్ట్ మనం స్టవ్ ఆన్ చేసుకుని ఒక పాన్ పెట్టేసుకుని చక్కగా మనం తీసుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ అలా ఆయిల్ లేకుండా జస్ట్ అలా మనం షాలో ఫ్రై చేసేసుకోవాలి. ఫస్ట్ వచ్చేసి ఇక్కడ నేను రెడ్ చిల్లీ వేసేసుకున్నాను. సో వాటిని అలా మనం కొంచెం అలా చూసారు కదా అలా బ్లాక్ కలర్ కొంచెం వచ్చేదాకా అలా ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఎండి కొబ్బరి, ఎండి కొబ్బరిని కూడా మనం అలా ఫ్రై చేసేసుకోవాలన్నమాట. ఇవన్నీ ఇలా షాలో ఫ్రై చేసుకోవటం వల్ల ఏంటి అంటే మనం ఇప్పుడు చేసుకునే పౌడర్ ఏదైతే ఉందో అది మనకి 1 వీక్ దాకా నిల్వ ఉంటుందన్నమాట. ఇది మనం వెంబటే చేసుకోకపోయినా పర్వాలేదు, ఐ మీన్ వెంబటే చేసేసుకున్న తర్వాత కూడా మనకి ఇంకా పౌడర్ మిగిలితే అది ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే 1 వీక్ దాకా అది నిల్వ ఉంటుంది. సో నెక్స్ట్ టైం కూడా మనం చేసుకోవచ్చు. సో ఇక్కడ వచ్చేసి ధనియాలు అన్నీ ఒకసారి కూడా ఫ్రై చేసేసుకోవచ్చు. సో అన్నీ ఒకసారి ఫ్రై చేసుకోవటం వల్ల కొన్ని ఏగుతాయి కొన్ని ఆగవు, కాబట్టి దేనికి దానికి సపరేట్గా ఫ్రై చేసుకోవటం వల్ల చక్కగా అన్నీ బాగా ఫ్రై అవుతాయి కాబట్టి అన్నీ విడివిడిగా చేసుకోవటం బెటర్. సో అలా ధనియాలు కూడా ఫ్రై చేసేసుకున్నా కదా. ఇప్పుడు వచ్చేసి మిగిలిన ఈ ఎండి ఏమంటారు దాన్ని పచ్చెనగపప్పు అండ్ మినప్పప్పు అండ్ నెక్స్ట్ వచ్చేసి జీలకర్ర, ఇవి మూడు ఒకసారి ఫ్రై చేసేసుకోవచ్చు. ఇవి మూడు ఒకసారి ఫ్రై చేసేసుకుని మనం ఫ్రై చేసుకున్నవన్నీ పక్కన పెట్టేసుకోవాలన్నమాట. సో చూసారు కదా అన్నీ మనం ఇలా ఫ్రై చేసుకుని మిక్సీ పట్టుకోవటం వల్ల ఏంటి అంటే ఆ పౌడర్ మనం ఏదైతే ప్రిపేర్ చేసుకుంటామో అది చక్కగా పొడి పొడిగా వస్తుంది. అండ్ ఆ పౌడర్ మనకి 1 వీక్ దాకా నిల్వ ఉంటుంది. మనం ఇప్పుడు చేసుకుని కొంచెం తర్వాత అయినా చేసుకోవచ్చు. ఎందుకంటే చిక్కుడుగాయలు మనం ఒకసారి 1 కేజీ అలా తెచ్చుకుంటాం కాబట్టి 1/2 కేజీ ఒకసారి చేసుకోవచ్చు. ఈ చేసుకునే చిక్కుడుగాయల కారం ఏదైతే ఉందో అది కూడా మనకి 1 వీక్ నిల్వ ఉంటుంది అన్నమాట. చక్కగా 1 వీక్ దాకా మనం దాన్ని హాయిగా తినొచ్చు. చాలా టేస్ట్గా ఉంటుంది, ఎమ్మీగా ఉంటుంది అన్నమాట. సో ఇది ఎవరికి తెలుసు ఎవరికి తెలియదు అనేది కూడా నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. సో తెలిసిన వాళ్ళు అయితే నాకు తెలిసి నేను మా అత్తగారింట్లో కూడా తెలియదు. సో ఇదైతే మా మమ్మీని మాకు చేసి పెట్టేది కాబట్టి ఆ డిష్ని మీతో నేను షేర్ చేసుకుంటున్నాను అనమాట. సో ఇప్పుడు అవన్నీ ఫ్రై చేసేసుకున్నాం కదా, అవి పక్కన పెట్టేసుకుని అవి కొంచెం చల్లారేదాకా పక్కన పెట్టుకుని ఇప్పుడు మనం నెక్స్ట్ ప్రాసెస్ చేసేద్దాం. సేమ్ ప్యాన్లోనే ఇప్పుడు ఒక మనకి ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకుందాం. ఒక 2 or 3 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసుకుని దాంట్లో మనం కొంచెం జీలకర్ర వేసుకుందాం అండ్ నెక్స్ట్ కొంచెం ఆవాలు అండ్ పచ్చిశనగపప్పు కొంచెం అండ్ మినప్పప్పు కొంచెం తాలింపువి. ఓకే, ఇప్పుడు అవన్నీ కొంచెం ఫ్రై అవగానే మనం ఎల్లుల్లిపాయలు కచ్చాపిచ్చిగా కొంచెం అలా కచ్చాపిచ్చిగా కొట్టుకుంటాం కదా. సో అలా చూసారు కదా కచ్చాపిచ్చిగా చేసేసుకుని ఎల్లుల్లిపాయలు కూడా దాంట్లో వేసేసుకుని ఇప్పుడు దీంట్లో వచ్చేసి మనం 2 ఎండిమిరపకాయలు వేసుకుందాం. సో ఇవి 2 ఎండిమిరపకాయలు కూడా వేసుకుని ఇవన్నీ కొంచెం ఫ్రై అయ్యేలాగా ఫ్రై చేసేసుకుని
దాంట్లో మనం ఇందాక ఏవైతే మనం బాయిల్ చేసి పెట్టుకున్నామో చిక్కుడుగాయలు, అవి ఇప్పుడు మనం దాంట్లో వేసేసుకోవటమే. సో అవి వేసుకుని కొంచెం బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట ఆ చిక్కుడుగాయలని. బాయిల్ చేసుకునేటప్పుడు కూడా జాగ్రత్తగా చేసుకోండి, ఎందుకంటే బాయిల్ చేసేటప్పుడు మనం ఎక్కువ బాయిల్ అయిపోతే అవి స్మాష్ ఏమంటారు బాగా చితికిపోతాయి, సమెక్స్ అలా అయిపోతాయి అన్నమాట. సో అందుకని చెప్పి ఎక్కువ బాయిల్ చేసుకోకుండా జస్ట్ కొంచెం బాయిల్ చేసుకుంటే సరిపోద్ది. అప్పుడు మనం ఏదైతే మనం ఈ పౌడర్ దాంట్లో వేసినప్పుడు చక్కగా పొడి పొడిగా ఉండి మనకి ఒక 1 వీక్ దాకా అది నిల్వ ఉంటుంది అన్నమాట. ఇది మనం మామూలుగా రైస్లోకి తీసేసుకోవచ్చు, అండ్ సైడ్ డిష్గా కూడా మనకి చాలా బాగుంటుంది అన్నమాట. ఏంటంటే ఎప్పుడన్నా రసం కానీ ఏమంటారు పప్పుచారు కానీ పప్పు కానీ ఇలా చేసుకున్నప్పుడు మనకి ఇది సైడ్ డిష్గాను బాగుంటుంది, అండ్ ఇలా మనం ఒట్టిగా కూడా తినొచ్చు. ఐ మీన్ రైస్లో ఓన్లీ ఇలా కారం వేసుకుని కూడా తినొచ్చు అన్నమాట. సో ఇప్పుడు చూసారు కదా, అవన్నీ ఇప్పుడు ఆయిల్లో వేసేసుకున్నాం. ఇప్పుడు ఈ చిక్కుడుగాయలన్నీ బాగా ఫ్రై అవ్వాలన్నమాట. దీనికి కొంచెం టైం పట్టింది కాబట్టి మనం నెక్స్ట్ ప్రాసెస్ చూసేద్దాం. ఇందాక మనం అన్నీ ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా, సో ఇప్పుడు ఇవన్నీ ఆరిపోయినాయి అన్నమాట. సో ఇప్పుడు మనం ఇవి మిక్సీ చేసేసుకోవటమే. ఈ మిక్సీ చేసుకునేటప్పుడు ఇవన్నీ ఫ్రై చేసుకున్నాక మనం ఇందాక చింతపండు కూడా తీసుకున్నాం కాబట్టి దాంట్లో కొంచెం చింతపండు అండ్ కొంచెం వెల్లుల్లి రెబ్బలు, సో గార్లిక్ కూడా వేసుకుని మనం చూసారు కదా ఇక్కడ నేను 1 ఫుల్ ఆఫ్ గార్లిక్ తీసుకున్నాను ఆ వెల్లుల్లిపాయ. సో అది కూడా వేసేసుకుని దాంట్లో కొంచెం సాల్ట్ వేసుకుని మిక్సీ పట్టేసుకోవటమే. చూసారు కదా, చింతపండు మాత్రం మీరు అంటే చింతపండు వేస్తే ఇది పుల్లగా ఉంటుంది అని అనుకుంటారేమో, పుల్లగా అయితే అస్సలు ఉండదు, చక్కగా స్పైసీగా ఉంటుంది అన్నమాట. మనం వేసే ఈ స్పైసెస్ అన్నీ ఆ చింతపండు క్వాంటిటీ మొత్తం కలిపి మనకి మంచి టేస్ట్ ఇస్తుంది. సో వేసుకుని దాంట్లో సాల్ట్ కూడా వేసేసుకుని మిక్సీ చేసేసుకోవటం. సో చూసారు కదా పౌడర్ అంతా రెడీ అయిపోయింది. సో ఈ పౌడర్ వచ్చేసి చాలా చూసారు కదా పొడి పొడిగా వచ్చింది. సో అలా రావాలన్నమాట. అలా రావటం వల్ల మనకి ఇది మనం ఏదైతే వాడుకున్నాం మనం ఇప్పుడు ఏదైతే కుక్ చేసుకుంటున్నామో దాంట్లో వేసుకోగా మిగిలింది కూడా మనం స్టోర్ చేసుకోవచ్చు అన్నమాట ఫ్రిడ్జ్లో. అలా స్టోర్ చేసుకుంటే 1 వీక్ దాకా అది నిల్వ ఉంటుంది. 1 వీక్ 2 వీక్స్ అయినా అది నిల్వ ఉంటుంది, పాడవదు, చాలా టేస్ట్గా ఉంటుంది అన్నమాట. సో చూసారు కదా పౌడర్ ఎంత పొడి పొడిగా వచ్చిందో అలా పొడి పొడిగా రావాలన్నమాట. సో ఇప్పుడు పౌడర్ అయితే రెడీ అయిపోయింది కదా. నెక్స్ట్ చిక్కుడుగాయలు ఎంతవరకు ఉడికాయో మనం ఒకసారి చూసుకుందాం. సో చూసారు కదా కొంచెం ఫ్రై అయినాయి అన్నమాట. ఇలా చిక్కుడుగాయలు కొంచెం ఫ్రై అవుతూ ఉండగా దీంట్లో మనం సాల్ట్ యాడ్ చేసుకోవాలి. సో సాల్ట్ యాడ్ చేసుకుంటే అవి ఇంకా తొందరగా కుక్ అవుతాయి అన్నమాట. సో చూపిస్తున్నా చూడండి, చిక్కుడుగాయలు అలా కుక్ అవ్వాలన్నమాట. కొంచెం మరీ కుక్ అవ్వకు, మరీ ఏంటి మాడిపోయినట్లు అవ్వకుండా కొంచెం అలా కుక్ అయిన తర్వాత మనం ఏదైతే మనం రెడీ చేసుకున్నామో పౌడర్ని దాన్ని మిక్స్ చేసుకోవాలి. సో చూసారు కదా బాగా కుక్ అయిపోయినాయి చిక్కుడుగాయలు అనేవి. అలా కుక్ అయితే సరిపోద్ది అన్నమాట. మరీ మా ఫ్రైలాగా చేసేసుకుంటే అవి గట్టిగా అయిపోతాయి. కొంచెం అట్లా ఫ్రైగా కాకుండా అటు ఇటుగా అలా కుక్ చేసుకోవాలన్నమాట. కుక్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఏదైతే మిక్స్ చేసుకున్నామో ఆ మిక్సర్ని దాంట్లో మిక్స్ చేసేసుకోవటం ఆ పౌడర్ని. ఆ పౌడర్ మనం మిక్స్ చేసుకున్నాక 2 to 5 మినిట్స్ జస్ట్ అలా మనం మిక్స్ చేసేసుకున్న తర్వాత ఆ పౌడర్ వేసుకున్నాక జస్ట్ అలా మనం ఒకసారి అలా తిప్పేసుకుని ఒక్క 2 to 5 మినిట్స్ వరకు అలా ఉంచేసుకుని ఆఫ్ చేసేసుకోవచ్చు స్టవ్. చాలా టేస్ట్గా ఉంటుంది ఇది. మీరు ఎవరైతే తెలియని వాళ్ళు ఉంటారో ఒక్కసారి ట్రై చేయండి, చాలా ఎమ్మీగా ఉంటుంది, చాలా డెలీషియస్ ఫుడ్ అన్నమాట. సో చిక్కుడుగాయలు మనకి పీచు పదార్థం కూడా ఎక్కువ ఉంటుంది కాబట్టి ఇది హెల్త్కి కూడా మనకి చాలా మంచిది. అండ్ మనం దీంట్లో వేసిన స్పైసెస్ కూడా ఎక్కువ స్పైసీగా కూడా ఉండదు, చక్క టేస్ట్ కరెక్ట్గా ఉంటుంది అన్నమాట. సో చూసారు కదా అలా పౌడర్ వేసేసుకున్న తర్వాత మనం ఒకసారి అలా మిక్స్ చేసేసుకుని ఒక 2 to 5 మినిట్స్ ఉంచుకొని ఆఫ్ చేసేసుకోవటమే స్టవ్. చాలా బాగుంటుంది, మీరు కూడా ఒకసారి ట్రై చేయండి తెలియని వాళ్ళు. సో నాకు తెలిసి అయితే తెలియదు అనుకుంటున్నాను, ఎందుకంటే ఇది మోస్ట్లీ నేను ఎక్కడా చూడలేదు, మా మమ్మీ ఎక్కువ చేసేదన్నమాట. సో మీతో షేర్ చేసుకుందాం అని చెప్పి నేను ఈ రెసిపీని మీతో షేర్ చేసుకుంటున్నాను. సో మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఫస్ట్ టైం కనుక నా ఛానల్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి. సో సబ్స్క్రైబ్ చేసుకున్న వెంటనే పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది కాబట్టి సో బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అని క్లిక్ చేస్తే నేను ఇలా వీడియో పెట్టగానే మీకు అలా నోటిఫికేషన్ వచ్చేస్తుంది. సో ఈ రెసిపీని కూడా ట్రై చేయండి, నా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. చూసారు కదా ఎమ్మి చిక్కుడుగాయల కారం అయితే రెడీ అయిపోయింది. సో స్టవ్ ఆఫ్ చేసుకోవటమే.
చూసారు కదా, చాలా డెలిషియస్ ఫుడ్, ట్రై చేయండి తప్పకుండా. ఎలా ఉంది అనేది నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మర్చిపోకండి. మళ్ళీ మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుంటాను. అట్లా చెక్ బాయ్.